ఇస్రాయేల్ ప్రజలకి చాలా చిత్రహింసలు పెట్టేవాడు, బాధ పెట్టేవాడు అని నిన్న నేను చెప్పుకొచ్చాను. అంత మాత్రమే కాదు, ఇస్రాయేల్ ప్రజలకి కలిగిన త్రోవలన్నింటినీ కూడా సిసెరా అని చెప్తున్న రాజు మూసేసినట్టుగా మనం చూస్తాం. అంత మాత్రమే కాదు, ఇస్రాయేల్ ప్రజల యొక్క ఇంటి ఇళ్లలో ఉన్న సరుకులన్నింటినీ కూడా ఆస్తులన్నింటినీ కూడా ఏం చేశారు, దొంగిలించుకొని తీసుకుపోయారు. అవరే తృతీయ విషయరే తంగర పిలమానుకు తగర స్త్రీమానుకు జీవమానుకు నేయగోలే. దాని తర్వాత చివరికి నేను చెప్పింది ఏమనగా, ఇస్రాయల్ ప్రజల యొక్క పిల్లలను, వారి భార్యలను, వారికి కలిగిన వాటిని అన్నింటినీ కూడా ఏం చేశారు, ఎత్తుకుపోయారని చెప్పారు. అవన్నీ జరిగిన సమయంలో ఇస్రాయల్ ప్రజలు అంతటితో కలిసి క్రోధన కొలే పశ్చాత్తాప పడి దేవుని ఎదుట ఏడ్చారు. ఆ క్రోధర చమ్మురి క్రోధన కొరు ద్వారా ఈశ్వరు బారాకు యుద్ధ కురువాన మందు ప్రస్తుత కొలే. అందుకే ఇస్రాయల్ ప్రజలు దేవుని యొక్క సన్నిధిలో ఏడవడం మొదలెట్టేసరికి బారాక్ అని చెప్పుచున్న ఒక న్యాయాధిపతిని దేవుడు లేపారు. బైబిల్ కోచుంది, అలాగని బైబిల్ వర్ణన చుచ్చు చెప్తున్నది. శక్తికి పర్యంతము కోయికిన బంధు కొరు. అంతటితో నేను చెప్పి ఆగిపోయాను. అది తార బాకి విషయం దక్కువ. ఈ రోజు దాని మిగతా విషయాలు మనం చూసుకుందాం. తార బొడక విషయం అది చిందా కొరు. దాని కడమటి విషయాలు మనం చదువుకుందాం. విచారకర్తల పుస్తకం 4:4 న్యాయాధిపతులకు పుస్తకము 4:4.
అకాలమున లపీదోతునకు భార్య అయిన దెబోరా అను ప్రవక్తి ఇశ్రాయేలీలకు న్యాయాధిపతినిగా ఉండెను. దెబోరా అని చెప్పుతున్న ఒక ఆమె ఇశ్రాయేల్ ప్రజలని సరళ వృక్షం కింద కూర్చొని న్యాయము ఇచ్చుచున్నట్టుగా మనం చూస్తున్నాం, తీర్పుని తీర్చిచున్నట్టుగా చూస్తున్నాం. కొజరి గచ్చర మూలరే బొసికిరి యొక్క సేమాన కోణ కొరంది న్యాయపాలన కొరంది. అంటే తీర్పు తీర్చే విషయాన్ని ఎక్కడ చేసేది అంటే సరళ వృక్షం కింద కూర్చొనే దెబోరా ఏం చేసేది, ఇస్రాయేల్ ప్రజలకి న్యాయాన్ని కొనసాగించేది. ఆది పుస్తకుని సద్యాయరి లోటో ద్వార నిక్కట్ర బొసికిరి న్యాయపాలన కొలే బోలి అబదికి. ఆదికాండం 19వ అధ్యాయములో న్యాయాధ్యక్షుడైన మన లోతు పట్టణం గవనికాడ కూర్చొని ఏం చేస్తున్నాడు, తీర్పు తీర్చుచున్నట్టుగా మనం చదువుతున్నాం. ఏ ఆవరు తాపర రూతుంగర పుస్తకం అసలే రూతు గ్రంథానికి వచ్చినప్పుడు చారి అధ్యాయం ఏక పొదటి పొడలే 4వ అధ్యాయం మొదటి వచన నుంచి చదివేటప్పుడు పట్టణ ద్వార నిక్కట్ర ఇశ్రాయేల్ గమనకు న్యాయపాలన కొలే మంది ఎక్కిపారు. ఊరు 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 వెలుపట లేకపోతే నగర వెలుపట ఏం చేసేవారు కూర్చొని ఊర్లో ఉన్న వారిలో తీర్పు తీర్చేటట్టుగా మనం రూతు గ్రంథంలో చదువుతున్నాం. అబ్బు పురాతన కాలరే సమితి అక్కసేమానే కొనుకొరలే పరిపాలన కొరితే ఆ కాలములో ఉన్న పరిపాలన ఈ రీతిగా ఉండేదని మనం తెలుసుకోవచ్చు. కాలరే సేమానే సమితి అక్క ఇస్రాయేల్ లోకమానకు న్యాయపాలన కొరలే ఇస్రాయేల్ ప్రజలకి వారి వారి దేశస్థులకు తీర్పు తీర్చే విధానం ఈ రీతిగా ఉండేదని చెప్పడానికి ఇవన్నీ నేను చెప్పాను. అదే ఆమె పొడలాట దెబోరా బోలి కొయ్యవారు అర్థం. ఈరోజు మనం చదివిన వాక్యం లో దెబోరా అని చెప్పిన ఆమె పేరుకి అర్థము మగు మచ్చి తేనీగలని నిన్న చెప్పాను. లేసే భౌణి అక్క ఏమై కోణకొలే ఇస్రాయల్ లోకమానకు పరిపాలన కొరువపై చూసండి, తేనీగగా ఉన్న దెబోరా ఆమె ఏం చేసింది, పరిపాలన కొరకు ఇస్రాయేలీయులను తీర్పు తీర్చి పరిపాలన నోకి నడిపించే నాయకత్వంలో నిలబడినట్టుగా చూస్తున్నాగొట్టే బాబవాణి కొయ్యవా గొట్టే భవని యొక్క ఆమె గురించి చెప్పబడినది ఏమనగా అంటే ఆమె యొక్క ప్రవక్తురాలు శతవేళక ప్రభు తంగర సంగర కొత్త కొగుతులే. అందుకే ప్రవక్తురాలైన కారణము కాబట్టి దేవుడు ఆమెతో మాట్లాడుతూ ఉండేది. శతవేళక అది బారాకకి కొత్త కొగుతులే. అప్పుడే ఆమె ఏం చేసింది, బారాక్ అని చెప్పిన ఆయనకి మాట చెప్తున్నది. ఆ బారాకకు కొగిలే ఈశ్వరో ఏమిది మొత్తం కొగిలే పోలి కొగుతులు. అందుకే బారాక్ దగ్గర దెబోరా ఏం చెప్తున్నది అంటే దేవుడు నాతో ఈ రీతిగా మాట్లాడారు, అందుకే ఇలా చేసి తీరాలి అని సిద్ధపడడానికి తయారు చేసుకున్నాడు. అందుకే ఈ రోజు రాత్రి వేళ కొద్దిగా దెబోరా విషయం మీరు తెలుసుకోవాలి. ఏ కోణ కోరుచుంది మగుమచ్చిర గుణగుడిక తుమ్మే జాణిచుంది. అందుకే మీకు అందరికీ కూడా దెబోరా అన్న పదానికి అర్థం నేను చెప్పాను, తేనీగలు. తేనీగక్కున్న ప్రత్యేకత ఏంటో మీ అందరికి తెలుసు అనుకుంటా. ఆ మగుమచ్చి అనేక గచ్చు పుల్లరే జాయికిరి మగు అణికిరి అనేక లోకమానకు దోవుచుంది. తేనీగకున్న ప్రత్యేకత ఏమంటే చాలా పువ్వులంతటికి తిరిగి 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 పువ్వుల్లో నుంచి అన్ని తీసుకొని ఏం చేసింది, తేని తయారు చేసి అనేకులకు తేనిచ్చేటట్టుకున్న ఒక స్వభావము తేనీగలకు ఉన్నాయి. ఏ సమిది అదే రీతిగా ఈశ్వరం గట్టారు ఉత్తమ మగు మధు
ମହୁପରିଥିବା ବାକ୍ୟ ଗୁଡ଼ିକ ପାଇ ଇସ୍ରାଏଲ ଲୋକମାନଙ୍କୁ ସନ୍ତୁଷ୍ଟ କରୁଥିଲେ। అందుకే ఆమె ఏం చేసిదంటే దేవుని వశములో నుంచి వాక్యము గల తేనిని సంపాదించుకొని నాయకత్వం ద్వారా ఇశ్రాయేల్ ప్రజలకి అందజేసే ఒక పరిచర్యం చేసేది। ଏଡ଼ା ଆହୁରି ଜଣେ ଅଛି ବାରାକ ବୋଲି ମୁଁ କହିବାଟ ବିଜୁଳି ବୋଲି ମୁଁ କହୁଥିଲି। అందుకే ఆయన తో ఆమెతో కలిసి ఇంకొక ఆయన ఉండి వాడు ఆయన పేరే బారాకు। అదే నేను చెప్పొచ్చానేంటి మెరుపులు అని చెప్పొచ్చాను ఆయన పేరుకి అర్థం। ఈ మగుమచ్చి పొరితివా సి కీడ కోడ కొరుచుంది బోలి తుమ దేకందు। అందుకే దెబోరా అన్న తేనీగా ఏం చేస్తున్నది మీరు చూడండి। యాత్ర పుస్తకం 23 అధ్యాయం నిర్గమకాండము 23 అధ్యాయములో తరో 28 టికపడుందు 28వ వచనం ఒకసారి చదవండి 23 లో 28 మరియు పెద్ద కందిరీగలను నీకు ముందుగా పంపించెదను అవి నీ యద్ద నుండి హితీలను కాననీయులను హివీలను కాననీయులను హితీలను వెళ్ళగొట్టును। సరే ఓకే అమ్మే తుంబో ఆగి ఆగి బిరుడి మానుకు బిరుడి మానే వోలి కొయిలే తుమ జానిచో చూసారా అక్కడ ఒక పదం ఉపయోగించారు చూసారా కందిరీగలు చూసారా ఏంటి కోణం సేదా కందిరీగలు అంటే ఏంటి పెద్ద కందిరీగలు। హలో ఉన్నారా అందరు వింటున్నారా కందిరీగలు అంటే ఏమిటి బిరుడి బోలి కోయిల కోణం కందిరీగలు అని చెప్తే ఏమిటి అదే మొనబిత్తర నోలే అమర గొర్ర సాన్పట్ట గచ్చర తివట గొట్టే కీడ ఇది మన ఇళ్లలో అడవిల్లో ఉన్న ఒక 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 ఈగే గొట్ట మచ్చి అగడా ఒక లాంటి ఈగ ఇది అదే ఎడ కోణ కరువో ఎడ అమకు కోణ కరువో అసికరి చూపేదావు ఇవి వచ్చి ఏం చేస్తాయంటే ప్రతి ఒక్కరి నుంచి కాటేస్తది ఇది ఆమె మగ్గు మచ్చి ఇవి అమకు కోణ కొలే చుప్పదిలే కోణ కొరు సెట్టి పులి దిబు అంటే అదే రీతిగా తేనీగ కూడా ఒక వచ్చి ఒక మనిషిని కాటితే ఏమైపోద్ది ఒళ్ళంతా పొంగిపోద్ది అదే ఈ ఈ ఎందది బిరుడి బోలి కొయ్యవట ఈ కీడ ఈ కందిరీగని చెప్పిన ఈగ కొనుకునే పానీరే ఆమె డుబ్బిగోలే పాని భిత్ర కసిగిరి ఆమెకు చొప్పిదవు ఒకవేళ మనిషి నీళ్ళ లోపలికి వెళ్ళి దాగున్నా కూడా ఈ కందిరీగలకు ఉన్న ప్రత్యేకత ఏంటంటే నీళ్ళు లోపలికి అడుగుకొచ్చి మళ్ళీ కాడే మనుషులు ఏం చేస్తే కాటేస్తుంది ఏడాగొట్టే ఈశ్వరు అంగర గొట్టే సైన్యం ఒక అంటే దేవునికి ఉన్న ఒక సైన్యం అని బైబిల్ చెప్తున్నది ఏడ కోణ కందిరీగలు ఈ కవిగాను బిరుడి పొట్టైకి హిత్యర్కి ఈశ్వరు కెత్తిదలే అందుకే దేవుడు ఏం చేశారంటే కందిరీగలను పంపించి హిత్యులను ఏం చేశారో తెలుసా దేశంలో నుంచి పారిపోయేటట్టుగా చేశారు ఆవిడ తిని చారి జాతి మానగర నామ కూర్చుంది అందుకే నిన్న నేను చెప్పాను కొన్ని కొన్ని దేశస్థుల పేరు నేను చెప్పొచ్చాను సేమానికి జబ్బు పరిశ్రమనే దిరుడి అసగిరి చొప్పిదలే అందుకే వారందరినీ కందిరీగలు వచ్చి ఏం చేసింది అంటే తరిమేసింది అలా ఇద ఇస్రాయేల్ రాష్ట్ర స్థాపిత ఈగోల అలాగా ఇస్రాయేల్ అన్న దేశము స్థాపించబడ్డది స్థాపిత ఎలా పోరే స్థాపించబడిన తర్వాత అగ్గరకు యుద్ధ కురుపై తంగర పక్కన పక్కన తిమ లోకమాన సైన్యదళ సభ వస్తుంది అంటే వారితో యుద్ధం చేయడానికి అక్కపక్కన ఉన్న దేశస్థులు కూడా బయలుదేరి వచ్చింది శతవళ యవనంగర సాత్ర అస్త్ర శస్త్ర నోతిల అప్పుడు ఇస్రాయిల్ ప్రజల చేతిలో ఏముండేది కాదు ఆయుధాలు ఉండేది కావు శతవళ ప్రభు కోణ కోణ కామకొలే అప్పుడు దేవుడు చేసిన మహత్కార్యాలు ఏమేమనగా బోడమిత్ర ఎమరేజ్ ఏమనేది జావు జావు వీళ్ళు అడవిలో ఇలా ప్రయాణం చేస్తూ వెళ్తూ వెళ్తుండగా పక్క ఇస్రాయిల్ లోకమానగర పక్కకు యుద్ధ కురుపాయిలే ఇస్రాయిల్ ప్రజలు ఎదుటకు యుద్ధం చేయడానికి అడవిలో నుంచి వచ్చేటప్పుడు ఏ జోడైతే దిరుడికి కొనకొల్లే ఆహ్లాద కొల్లే ఎవరో ఒకరు కందిరీగలు ఏం చేశారో ఏదో బాధ పెట్టించారు ఏ సాబు అసలా ఈ కందిరీగలు అన్ని కూడా వెనక్కి తిరిగి వీలు మీదకి వచ్చేసి యుద్ధ కొరువాపై అసలు సమస్త సైన్య దొలకు మోయే చుప్పిదలే అంటే సైన్యము అంతా కూడా యుద్ధం చేయడానికి వచ్చిన సైన్యాలు అన్ని కూడా కందిరీగలు ఏం చేశారంటే భయపెట్టించి తరిమి చేసింది సమానంగా ఆయుధ సభ చాడికిరి జామనే దబడికిరి వారందరూ ఏం చేశారంటే వారు ఆయుధాలు వారు అస్త్రాలు అన్నిటిని కూడా విడిచిపెట్టి పరిగెట్టి పారిపోయారు జీవిత లక్ష్యం జీవితాన్ని కాపాడుకోవడానికి అర్థం నేను చెప్పొచ్చిన అర్థం యుద్ధ కొరపై దూజన రెడీ అయిచుంది ఇప్పుడు ఇస్రాయిల్ ప్రజల కొరకు యుద్ధం చేయటకు ఎదురు సిద్ధపయ్యారు ఒకటే బారాక్ ఒకడు బారాక్ అని చెప్పారు వచ్చి బిజులి అక్క ఆయన ఏంటి మెరుపుల ఊచినది ఆయన ఆవిడే ఆవిడ కొట్టే దెబోరా ఇంకొక ఆమె లెగిచినది దెబోరా మచ్చి ఆయన తేనీగల కొనకొరుంది సమస్త లోక మార్గ పరస కొరువాపై శక్తిశాలి అయ్యాయి అందుకే వారు ప్రజలను
లో ఏం చేయడానికి సిద్ధపరచుకోవడానికి శక్తివంతులుగా మారిరి. ఈ భవని కోటి రోచుంది. అయితే దెబోరా అన్న ఈమె ఎక్కడ నివసించేది? దెబోరా కోట రోచుంది. ఎక్కడ నివసించేది? రామాబోలికి వచ్చింది. రామ అని చెప్పిన దేశములో నివసించేది. రామాబోలి కైవారతర ఉచ్చ స్థానం. రామ అన్న పదానికి అర్థము పైనున్న చోటు. తాపరే బెదేలో. దాని తర్వాత ఆమె ఉన్న చోటే బెతేలు. అరే ఈశ్వరంగర గృహం. దేవుని యొక్క ఇల్లు. దాని మధ్య రేఖ ఈ భవని వాస కొరుచుంది. దాని మధ్యలోనే ఈమె ఏం చేసింది? గుడారం కట్టుకుని నివసించేది. అదో కైవాడి అర్థ బుద్ధి పార్చుకినాయి. ఈరోజు రాత్రి వేళ చెప్పే విషయం సారాంశం అర్థమవుతున్నదా? అయ్యే భవని కోటి రోచుంది. ఈ సహోదరి ఎక్కడ ఉన్నది? ఉచ్చ స్థానంలో వస్తుంది. పైనున్న చోట్లో ఉంటున్నది. బదేల మధ్యరే వాస కొరుచు. రెండోదిగా బెతేలు దేవుని యొక్క ఇంటి కాడ నివసించుచున్నది. దాని మధ్యరే బొసి క్రియాక పరిపాలన కొరుచుంది. అక్కడ కూర్చొని ఆమె పరిపాలన చేస్తూ వచ్చేది. తంగర నామ తంగర సామిరే నామ. దెబోరా యొక్క భర్త పేరు దిక్కి లేపో ద తారిరో యొక్క పదపడం. నాలుగో అధ్యాయం మొదటి వచనం చదవండి. సారీ చారి రో చారి క్షమించాలి. నాలుగు నాలుగు వేగిపడు. ఆ కాలమున లప్పిదోతునకు లెపిదోత్ బోలి కోయిలే. లెపిదోత్ అనే పదానికి అర్థము తారే అర్థం. దాని అర్థము ఆలోకో వెలుగు. ఆమేన్. ప్రయత్నం చెప్పలే. ప్రయత్నం ఉంది తంగర సామి వేరే ఆలోగాక. లెపిదోతు వెలిగించేవాడే. ఆ సత్యపై అధిరాత్రి కొయ్యబేరు అర్థం. అందుకే నేను చెప్పొచ్చిన అర్థమేమనగా ఈ భవనికి పరిపాలన కొరువ సమరి ఈశ్వర తంగర సహిత కొత్త కోహుతులే. అంటే దేబోరా పరిపాలన చేసేటప్పుడు నాయకత్వం చేసేటప్పుడు దేవుడు ఆమెతో మాట్లాడుతూ ఉండేవాడు. సత్తవేళే ఆ సమయమున కోణ కొట్టలే బోలి అప్పుడు మాన దేకందు ఏం జరిగొచ్చిందో ఒకసారి చూడండి. అప్పుడు మానే తారు సాత పద పడందు. ఏడో వచనం ఒకసారి చదవండి. నేను నీ దగ్గరకు యాబీను సైన్యాధిపతి అయిన సిసేరా అతని రథములను అతని సైన్యములను కిషోను ఏటి యొద్దకు కూర్చి నీ చేతికి అతనిని అప్పగించేదనని ఇశ్రాయేలీల దేవుడైన యెహోవా సెలవిచ్చి ఉండలేదు. తక్కర సైత కొడుకొచ్చింది కోహుచుంది. దేవుడు ఆమెతో మాట్లాడుచున్నది చూసారు. కొత్త కోహుచుంది. రాకతో మాట్లాడుతున్నారు. సాత్తపదం ఇసుకరి పడలే తుమకు జాని. ఆరు ఏడో వచనాలు చదువుకుంటేనే అది సారాంశం తెలుసుకునేది. ఈశ్వర కోచి శత్రు తుమరగాస్తరేమో సమర్పణ కొరిదేచి ఈ శత్రువులంతటినీ కూడా నీ చేతికి నేను అప్పగించేశాను. అది రాత్రి ఈశ్వర కౌచుంది. రాత్రి వేళ దేవుడు చెప్పే మాట శత్రుమార్గకు ఈశ్వర అమర ఆత్ర సమర్పణ కొరుచుంది. శత్రువులను దేవుడు మన చేతికి అప్పగించేశారు. అది రాత్రి తమ భయకొరి వారి కారణం అయ్యి. అందుకే రాత్రి వేళ నీవు భయపడాల్సిన అవసరం లేదు. ఈశ్వరకు దక్కి తమ డొరివా దొరకాలి అన్న రాజుని చూచి కూడా భయపడుతు నీవు. సైన్యం ఇక్కడ ఠియా ఇచ్చింది. ఆయన సైన్యముగా వచ్చి నిలబడ్డాడు. హిందూ సేమాను తుమ అయితే అది తెలుసుకో వారి నీ చేతిలో ఉన్న సైన్యములుగా మారేది. ఎంతదోనది ఈశ్వరంగర ఈ కొత్త. ఎందరికి తెలుసు దేవుని యొక్క ఈ శ్రేష్ట మాట? ఈశ్వర కోవుతుంది సే శత్రుమార్కు మూతుముకు దేచి ఆ శత్రువులను నేను నీ చేతికి ఇచ్చానని దేవుడు చెప్తున్నారు. ఏమిది ఈశ్వర కోవుతుంది ఇలాగని దేవుడు ఆయనతో చెప్తున్నారు. సతిపాయి అది రాత్రి ఈరోజు రాత్రి వేళ ఈశ్వర కోవుతుంది తుమర గాత్రము దేచుంది. ఈ ప్రజలను నీ చేతికి నేను ఇచ్చేసానని దేవుడు చెప్తున్నారు. సాత పుత్ర సిమిది యొక్క సమర్పణ వీటన్నిటిని కూడా నీ చేతికి నేను అప్పగించేశానని దేవుడు చెప్తున్నారు. ఈ విశ్వాస ఈ మాటలు ఆయన హృదయంలో విశ్వాసాన్ని రప్పించేసింది. హిందూ తాను మనరే సంపూర్ణ విశ్వాస అసనంది. ఇది మా చెప్పినా కూడా బారాక హృదయములో పూర్ణ విశ్వాసం రాలేదు. బారాక్ కోణకు వచ్చితే తాడు ఆటో పద దక్కదు. బారాక్ ఏం చెప్పాడు అన్నది ఎనిమిదో వచనంలో చూడండి. బారాకు నీవు నాతో కూడా వచ్చిన ఎడల నేను వెళ్ళదని గాని నీవు నాతో కూడా రాని ఎడల నేను వెళ్ళనని ఆమెతో చెప్పాను. బారాక్ చెబుతున్నది చూడండి. బారాక్ ఒక ఆడామితో చెప్తున్న మాట. స్త్రీకి కొడుకు వచ్చింది. ఆడపి ఆడామితో చెప్తున్న మాట.
భౌణి తుమే అసలే మూజిబి బా బారాక చెప్తనే దేబోరా నీవు గా నొక్తే నేను వెళ్తాను ఆ స్త్రీకు గోవుతుంది ఒక ఆడామితో చెప్తున్నాడు అమ్మా తుమే అసలే మూ అసిబి అమ్మా నీవు కూడా వస్తే నేను వెళ్తాను తుమే అసినొతలే మూజిబి నాయి నీవు రాకపోతే నేను వెళ్ళను అరే ఈశ్వర్ గారి కొత్త సుడిలేవి దేవుని యొక్క మాట విన్నా కూడా సేగొట్టే స్త్రీక అక్క డిపెండ్ కొరుచుంది చూడండి బారాకు ఒక ఆడామి మీద ఆశ్రయించేటట్టుగా చూడండి ఏ తంగరో భీరు శటి అమ్మ దేకి పారింది అయితే ఆ పదముల్లో మనం చూసుకునేది ఆ బారాకులో పిరికితనం ఉండేది అని తెలుసుకోవచ్చు దాని హృదయ విశ్వాసం ఉట్టినంది ఆయనలో పూర్ణ విశ్వాసం రాలేదు ఈశ్వర కొవుతుంది దేవుడు ఆయనతో మాట్లాడినా కూడా శత్రు మార్కు తుమరగస్త్ర సమర్పణ దయచి శత్రువులను నీ చేతికి నేను అప్పగించేశాను తుమరగాత్ర దయచి నీ చేతికి నేను అప్పజెప్పేశాను తమ దావోవలి కోలే బయలుదేరు అని చెప్పిరా సమిది కొయవా సమరే ఆ చెప్పినప్పుడు కూడా ఒకట బౌనీర పక్కకు జాయకరిసి ఆలోచన మావుచ్చే చే మందరణ పావుచ్చే ఆ ఒక సహోదరి దగ్గరికి వెళ్లి దేవుని యొక్క ఆలోచన ఆయన పొందుకున్నారు కొడుకొచ్చి తుమే అసలే మూజివి అప్పుడు ఆ బారాకు చెప్తున్నది నీవు గాని నాతో కలిసి వస్తే నేను బయలుదేరుతాను తుమే నో అసలే మూజివి నాయి బోలు నీవు గాని రాకపోతే నేను బయలుదేరను తంగర గురుదర పుత్ర విశ్వాసం జాదవ్ ఉన్నాంది ఆమెలో ఆయనలో ఆ విశ్వాసం అంటూ ఏం కావట్లే వృత్తి చెందికి కొంత రావట్లే అది రాత్రి కథక జనంగర హృదయం సమిది అయిచి ఈ రోజుల్లో కొందరు విశ్వాసుల హృదయాలు కూడా ఎలగైపోయినది ఈశ్వర కౌచి తుమకు దయచి బోలి దేవుడు చెప్పేశారు నీకు అన్ని ఇచ్చేశానని కింద తుమరి ఆతకు పాయినాను కానీ ఇప్పుడు కూడా అది నీ చేతిలో నేను పొందుకోలేదు అన్ని పనులు దేవుడే చూసుకోవాలని చీరసాలలో బంధించేశారు బతుకొని ఆయనని బంధించేసి ప్రథమ గది 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 రూమ్ వచ్చి మొదటి గదిలో రూమ్ ఉన్నది దగ్గర ద్వారం బతుకొని తలుపులు మూసేశారు ద్వితీయ రూమ్ ద్వారం బంద్ గది యొక్క తలుపుని కూడా మూసేసి ఉన్నది తృతీయ రూమ్ బంద్ మూడో గది యొక్క తలుపు కూడా మూయబడి ఉంది తీనట్టి ద్వారం బంద్ మూడు తలుపులు కూడా మూయబడి ఉంది లోపల పీతర్ను ఉంచారు సోళ జన సైనిక రమానగర మధ్య పీతర్ సోహించు 16 మంది 16 మంది సైన్యుల మధ్య పీతర్ గారు పడుకొని ఉన్నారు తర అరదిన యాకోబుకు బతకొల హేరోద రాజా దాని మునుపటి దినమున యాకోబుని ఏం చేశారు హేరోద రాజు చంపించేశాడు ఈ సైన్యుల మధ్య పీతర్ గారు చూడండి ఎంత చక్కగా పడుకొని ఉన్నారు కారణం ఏంటి చెప్పండి పీతరు సోళ సైన్య మధ్యన సోయవారు కారణం కోణం 16 మంది సైన్యుల మధ్య పీతరు చక్కగా పడుకోవడానికి కారణం ఏంటి కానీ తారు అరదినం తేకొని తక్కువ మారిదేలే మునుపటి రోజే యాకోబుని చంపేశారు తారు యాకోబు తారు బేకో కొనుకొని కట్టిదేలే తన యాకోబు యొక్క పేకను కోసేశారు హేరోద రాజు తపర సొకాళ ఉట్టిలే దాని మరుసటి రోజు లగిస్తే పీతర్ర ముండవి కట్టిదవు పీతర్ యొక్క తలకైను కూడా ఏం చేశారు హేరోదు నరికించేశాడు ఇందు పీతర్ కొనుకొచ్చింది పేతర్ ఏం చేస్తున్నాడు సాయిగా సోయిస్తోంది చక్కగా 16 సైనికుల మధ్య పడుకున్నాడు అవునా కాదా కోణ పాయసమిది సోయిస్తోంది ఎందుకు పేతరు ఆ సైన్యం మధ్య పడుకున్నారు రేపటి దినాన ఆయన తలకై నరుకుతానని చెప్పినప్పుడు కూడా ఎందుకు ఆయన 16 సైనికుల మధ్య పడుకునేది సడన్ అయితారు కారణం అది కాదు దాని కారణము దాని కారణం దాని కారణం ఏమనగా యోహానసు సువార్త 21వ అధ్యాయం యోహానసు వార్త 21వ అధ్యాయం తారు ఒట్టర పద బేగిపోడు 18వ వచనం త్వరగా చదవండి యోహానసు వార్త 21:18 యేసు నా గొర్రెలను మేపును నీవు యవనస్
యవనుడవై ఉండినప్పుడు నీ అంతట నీవే నడుమును కట్టుకొని నీకిష్టమైన చోటికి వెళ్ళుచుంటివి. నీవు ముసలివాడవైనప్పుడు నీ చేతులను చాచుదువు, వేరొకడు నీ నడుమును కట్టి నీకిష్టము కాని చోటికి నిన్ను మోసుకొని పోవునని నీతో నిశ్చయముగా చెప్పుచున్నానని అతనితో చెప్పాను. ఈ మాటలు పేతరు యొక్క హృదయంలో విశ్వాసం రప్పించింది. గోడొచ్చి ఏమని అంటే దేవుడు ఆయన చెప్పిన మాట ఏంటంటే, పేతరు నీవు ముసలివాడు అయిన తర్వాతే నీవు సస్తావు, కానీ ఊరు వరకు తమ చాయ మురిబానాయి, కానీ ముందు నీవు సావుని చూడవు. ఎవే పీతరు సయ జైలు తిబాసమరే జుబగొచ్చు. అందుకే పీతరు ఇప్పుడు చేరసాల్లో ఉన్నప్పుడు ఆయన యవనస్తుడే, బుడానాయి సే, ఆయన ముసలివాడు అవ్వలే. సత్యపై పీతరుకి జాడించింది. అందుకే పీతరుకి తెలుసు, ఈ సరమతి ఆగర కొయి దైచి నాకు ముందే వాగ్దానం ఇచ్చి చెప్పారు. కోరుకుతుంది బుడా ఎలా ప్రకము మరివి, నేను ముసలివాడు అయిన తర్వాతే చనిపోయేది. ఏ హేరద మత కిచ్చు కరిపారివానాయి, నా తలకై నరుక్తానని రోజు చెప్పినా కూడా నా తలకాయని నరకలేదు. అందుకే ఆయన 16 సైనికుల మధ్య పడుకునేది పడుకున్నారు. నన్ను ఏమి చేయలేడు, తాకలేడని దృఢ విశ్వాసం దగ్గర హృదయ దృఢ నీ విశ్వాసం వాగ్దానం మీద ఉండేది. అది రాత్రి అర్థం రాత్రి నేను చెప్పేది హృదయ విశ్వాసం. ఎందుకు బారాక్ యొక్క హృదయం లోపల అలాంటి విశ్వాసం రాలేని? దేవుడు చెప్పారు కదా, సైనికు తమ గాత్ర దయచి సైన్యములను నీ చేతికి అప్పగించారు. హిందు ఎబెక్సే కోణకు వచ్చి ఇప్పుడు ఆయన ఏం చెప్తున్నారు, దొట్ట స్త్రీల పక్కకు దగ్గరకు వచ్చి ఒక స్త్రీతో దగ్గరికి వెళ్ళి చెప్తున్నది, నువ్వు అసలే మూజివి, నువ్వు కాని వస్తే నేను బయలుదేరా, నువ్వు అసలే మూజివి, నువ్వు రాకపోతే నేను అసలు రాను. సేమది తార హృదయం ఇతర విశ్వాసం ఏమేమి జాబాయి, అయినా కూడా ఆయన హృదయములో విశ్వాసం ఏమవ్వలే, అభివృద్ధి చెందలే. తమర హృదయ సమది యాక మీ హృదయాల్లో కూడా కొన్ని కొన్ని సార్లు ఎలగే కదా, ఏమింది అక్క ఏమేమి విశ్వాసం. పీతర్ గారు సోయించింది సేమది. అందుకే చూడండి పేతరు చేరసాల్లో శుభ్రంగా పడుకొని ఉన్నాడు. శతవళి రాత్రి సమయరే ఆమె ఆ రాత్రి వేళ ఆ ప్రముఖ దూత అసలు దేవుని యొక్క దూత వచ్చి ప్రథమ ద్వార కుల్లే మొదటి తలుపుని తెరిచారు, ద్వార కుల్లే తలుపుని తెరిచారు, మొదటి ద్వార కుల్లి తలుపుని తెరిచి పీతర్ స్కందరే మారే పేతరు యొక్క భుజం మీద తాటి బయటికి బయలుదేరు. ఈ ద్వార కులేవా ఈశ్వర్ కి జాడినంది పక్క టెక్కి బారకు బొకైవపై. అంటే ఈ దేవునికి తెలియదా ఈ పడుకున్న మనిషికి ఎత్తి బయటికి పడేయాలని ద్వార కులై తలుపులని తీసేసి ఉన్నాయి. ఇని బయలే ద్వార కులేవర కాము మోరు ద్వారాన్ని తెరిచే కార్యం దేవుడిది. చలివర కాము తుమరో పేతరుగా నడిచే బాధ్యత పేతరుది. ఐదు రాత్రి కయ్యర అర్థం. అందుకే నేను చెప్పొచ్చిన అర్థమేమనగా సైనికు తుమర రాత్ర సమర్పణ కొలిచి సైన్యాన్ని నీ చేతికి అప్పు చెప్పారు. బాకి కాము తూకరు మిగతా పని నువ్వు చేసుకో, తుమ్మ యుద్ధ కరో యుద్ధం చేసుకో. అది రాత్రి తుమ్మప్ప ఈశ్వర కొరిదాయిచి నీకోసం దేవుడు సకం చేసేసాడు. బాకి తూ ఆ విశ్వాసరే కొడుకొని వరచి ప్రతిజ్ఞా భావం. నీవు మిగతా ఏం చేశాడు, విశ్వాసం ద్వారా వాగ్దానాన్ని సంపాదించుకో. విశ్వాసరే తుమే కొడుకొని వరచి పాయి వారు వచ్చి విశ్వాసం ద్వారా వాగ్దానాన్ని నువ్వు పొందేసుకో. ఏడా తుమ్మరు కాము, అది నీ పని. మీరు పరిమితంగా ప్రయోజనాలు చెప్తున్నారు, ఎక్కువ చెప్పట్లేదు. అర్థం నేను చెప్పొచ్చిన అర్థం ఏమనగా ఈశ్వర ఆత్రకు దయచేసి దేవుడు నీ చేతికి అప్పచెప్పి అప్పగించేశారు. తొమర కామకోణం ఇంకా నీ పని ఏంటి, యుద్ధం చేసుకో. ఈశ్వర ప్రామిస్ తొమర ఉపరేచి దేవుని యొక్క వాగ్దానం నీ మీద ఉంది. ఈశ్వర ఆశీర్వాదం కొరివి, నిన్ను నేను ఆశీర్వదించుతా. ఏమిది కోయిదయచ్చి దేవుడు ఇలా చెప్పారు, ఇని కొయ్యబట్ట తుమ్మకోణ కొరివి, ఇంకా చెప్పినది నీవేం చేసుకోవాలి. కేక్ ఉంది చో ఎవరు చెప్పట్లేదు, ఇన్ని తొమ్మర కామె కోణం ఇక మీ పని ఏంటి, విశ్వాసము ద్వారా నీవు ప్రతిజ్ఞ ప్రాప్త వాగ్దానాన్ని సంపాదించేసుకో. ఈశ్వర ఆశీర్వాదం కొరివి, దేవుడు చెప్పేశారు నిన్ను ఆశీర్వదిస్తానని. నీవేం చేసుకోవాలి, విశ్వాసం ప్రతిజ్ఞ ప్రాప్త విశ్వాసం ద్వారా వాగ్దానాన్ని స్వీకరించుకో. మాటలు మాట్ నీకు ఎంత చెప్పినా కూడా అది ఎంతే.
ఇస్రాయల్ ఒక మనకు చెంది ప్రైజులు ఇస్రాయల్ ప్రజలు కూడా మనలాగే దెబోరా కొన బారాక్ కోలే ఇప్పుడు దెబోరాతో బారాక్ చెప్తున్నది అది తో అసలు నీవు కానీ నాతో కలిసి వస్తే నేను యుద్ధానికి బావుడి తందర గెలర బోల్ల గొట్ట చప్పడ దెలాపురగర గొట్ట కొత్త కోయలు అయితే ఆయన గోబకి కొట్టినట్టుగా ఒక మంచి మాట ఆమె చెప్పింది దెబోరా దెబోరా కొడ కోయలే చారిలో నోపద పడు నాలుగో అధ్యాయం 9వ వచనం చదవండి ప్రయాణము వలన నీకు కలుగు ఘనత కలగద్దు యెహోవా ఒక స్త్రీ చేతికి సిసెరాను అప్పగించినని చెప్పి తాను లేచి బారాకుతో కూడా కేదోర్నకు వెళ్ళను ఇదానికి దేశం పరిధి యేసు హెబోనహి కారణం సదా ప్రభు సిసరాకు ఏక స్త్రీ అస్తోరే విక్రయో కొరివే ఏమతారే దెబోరా ఉట్టి బారాక్ సంగోరే చెప్పిన మాట సంగరే అసలే నేను నీతో వస్తే శత్రు ఏమనే సీసరకు బొదకలే సీసర్ని నేను చంపితే లోకమాన కొయ్యో ప్రజలు చెప్తారు జియో ద్వారా గొట్టే సైనిక సీసర్ మారదేచి ఒక ఆడామి చేత దేవుడు ఏం చేశారో ఆ సీసరి అని చంపించేశారన్న ఘనత ఆ ఆడామికి లభిస్తారు గౌరవ పాయి ఘనత లభిస్తే లభించదు సే గౌరవ మొత్తం ఆ ఘనత నాకు దొరికింది అది రాత్రి కొయ్యారు అర్థం అందుకే నేను చెప్పొచ్చిన అర్థమేమనగా ముంటకు బోల కాముదలే ఈ మాట చెప్పేసరికి బారాకు బుర్ర బా పనిచేసింది అప్పుడు విశ్వాసం వచ్చింది ఏమని చెప్పారు చెప్తున్నదిగా వస్తాను తుమ్మకు గౌరవం పాయిపోనాయి కానీ ఘనత నీకు లభించదు తుమ్మకు గౌరవం పాయిపోలే నీకు ఘనత లభించాలా వెళ్ళి యుద్ధం చేసుకో కావాల్సిన ఘనత పొందుకోవడానికి మీరు ప్రయత్నం చేసుకోరు తమే కొడుకు మోపాయి ప్రార్థన కొరువు మీరు నా కోసం కొద్దిగా ప్రార్థన చేయండి అయ్యగారు ప్రార్థన కొరువు అయ్యగారు ప్రార్థన చేశారు తారా గౌరవ కాకపోయి ఘనత ఎవరు దొరికింది మరి నీకేం దొరుకుతుంది నీకేం దొరికింది అయితే మరి నీకేం దొరికింది అయ్యగారికి ఘనత దొరికితే నీకేం దొరికింది అందుకే నీవు ఘనత గొంతుకోవడానికి నువ్వెళ్ళు ఘనత పొందుకోవడానికి నీవే యుద్ధం చేసుకొని ఘనత నువ్వే సంపాదించుకో హలో ఉన్నారా ఇస్రాయల్ ఒక మన గారు దిగాస కొట్టే వచ్చి ఇస్రాయల్ ప్రజలకి ఒక ఇతిహాసం ఉంది అదే గుణన పుస్తకం 13వ అధ్యాయం లెక్క సంఖ్యాకాండం 13వ అధ్యాయంలో రాయబడి ఉంది ఇస్రాయల్ ఒక మన గారు మధ్యరు భారతి గోష్ఠి మన మధ్య భారత జనకు దేశం ఉన్నాయి దక్కి ఒక పొట్టయిలే ఇస్రాయల్ దేశంలో నుంచి 12 గోత్రంలో నుంచి 12 మందిని తేరు చూడడానికి పంపించారు కోటికి పొట్టయిలే ఎక్కడికి పంపించారు కానాను దేశకు పొట్టయిలే కినాను దేశానికి పంపించారు కానాను దేశ దయ జాయకుని సమర సభ దేకిలే కినాను దేశం వెళ్లి మొత్తం సంచరించి చూచారు సాబు బొడియాలు వచ్చి భూమి సాబు ఉన్నాయి జెడ్డి జాయకుని జడ కొడక అంగురు పెంట దేకిలే అక్కడికి వెళ్ళిన తర్వాత వారేం చేశారు ఒక ద్రాక్ష గల్లని చూశారు సేడ దేకిలే సమరే సేమాన కూడా కట్టికి రానలే అప్పుడు వాళ్ళు ఏం చేశారు దాన్ని కోసుకుంటూ తెచ్చారు ఏదో 13వ అధ్యాయం కొత్త కోవచ్చు సంఖ్యాకాండం 13వ అధ్యాయంలో ఉన్న మాటే చెప్పేది ఏమైనా జొన భోగిక్రియ అని పరిగొనాయి అంటే ఒక్క మనిషి ఆ గెలని మోసుకు రాలేరు చెత్తికి మూటా తిలసి అంత గొప్పది విస్తారంగా లావుగా ఉండేది ఏ సతిపాయి కొడుకోలే అందుకే ఏం చేశారంటే జొన మోస కొరగా అనుచుంది ఇద్దరు మనుషులు ఆ గలని మోసుకొని వచ్చింది గొట్ట ద్రాక్ష
గల ఎత్తికి బొడట అంటే ఒక ద్రాక్ష గల ఇద్దరు మోసుకోవాల్సిన వచ్చింది ద్రాక్ష పండ గొటే ఒక ద్రాక్ష పెండ ద్రాక్ష పెండ దూజన బొగిగిరి అనుచుంది ఒక ద్రాక్ష గల ఇద్దర్ మోసుకునేటట్టుగా అంత పెద్దది అబ్బా దేకో ద్రాక్ష పెండ కెత్త బడోట చిగులు తుమ్మ బావు అప్పుడు మీరు ఆలోచించండి ఆ ద్రాక్ష గెల ఎంత పెద్దది గొటే దర అర్థం దారి అర్థం దాని అర్థం ఏమనగా కనసగమ్మ కోట సత్య సత్రి కేది ఊపర వచ్చి అంటే ఇంచుమించు ఆ గెల అంతా ఒక 60 కిలో పైన ఉంటది నాలే జణం బోసుకిరే ఒక జణం బోసుకిరే అని తందానికి లేకపోతే 60 కిలోల కన్నా తక్కువ ఉండుంటే ఒకడు మోసుకొని వచ్చుండు గరా ఏమతమ రాయడ జావంతో నాలే పార్వతర జావంతో చెట్టి ఏగిరి దాచే దాకే పండు బాదు గొట్టే పెండకత్త వచ్చి ఒట్టే ఆత్ర దొరికిరి అని పరువు అంటే మీరు మార్కెట్ కి వెళ్లి పార్తపురం వెళ్లి ఒక గెల ద్రాక్ష పండు ఇవ్వండి అని చెప్తే ఎంత తీసుకొస్తారు సిటీకి వేలో ఎత్తుకొని తీసుకొస్తారు అంగురో కథ ఎత్తువు గొట్టే ఆత్ర దొరికిరి అని పరువు ఒక గెలని నువ్వు సిటీకి వేలో పట్టుకొని తెచ్చేస్తావు ఏవే ద్రాక్ష పండు దూజన బొగ్గికి అని చెప్పి ఇక్కడ చెప్తున్న మాట మీరు చూడండి ద్రాక్ష గలని ఇద్దరు మోసుకునే వచ్చంటే అంతగా అంత పెద్దది మనే కొనొచ్చి అంగురో మనే దూజన బొగ్గికి అనుచుంది ఆ ద్రాక్ష గలను ఇద్దరు మోసుకోవాలి తేవాల్సిన అంత గొప్ప అంత పెద్దది ఉన్నారా సెమిది అలా గొట్టి గొట్టి అంగుర్ కత్త బొడటో అలాగైతే ఒక్కొక్క ద్రాక్ష ఎంత పెద్దదై ఉంటది ఆమెన్ కోయ ఆమెన్ కాదు ఎంత పెద్దది శ్రీధర్ అది చిన్నదైపోయిందేమో అర కేజీ కంసకం దిబు ఇంచుమించు ఒక ద్రాక్షయే అర కిలోకైనా పని ఎక్కువ ఉంటది శక్తికి బొడటగా ప్రైజ్ అవుట్ చెప్పలే శక్తికి సమృద్ధి శక్తికి బొడియా జగా వచ్చి కనాన దేశం అంత సమృద్ధి గల చోట వచ్చినది కనాన దేశం రెడి దాయకరి సముద్ర ఎక్కిగిరి అక్కడికి వెళ్ళి అన్ని చూసి ఏ జో ఏటి అసిగిరి జోసం అందరి నికటరే సమాన కొడుకుడి రిపోర్ట్ దొచ్చుంది అక్కడ మోసే దగ్గరికి వచ్చి అన్ని మాటల్ని వాళ్ళు చెప్తున్నారు మోసార పక్కకి అసిగిరి సమాన రిపోర్ట్ దొచ్చుంది మోసే దగ్గరికి వచ్చి రిపోర్ట్ చెప్తున్నారు కోడసే రిపోర్ట్ దొచ్చు మరియు వారు తాము సంచరించి చూచి ఆ దేశమును గూర్చి ఇశ్రాయేలీయులతో చెడ్డ సమాచారం చెప్పి మేము సంచరించి చూచిన దేశము తన నివాసులను భక్షించు దేశము దానిలో మాకు కనబడిన జనులందరూ ఉన్నత దేహులు అక్కడ నెఫీలీలను సంబంధులైన అనాకు వంశస్థులను నెఫీలీలను చూచితిమి మా దృష్టికి మేము మిడతల వలె ఉంటుమి వారి దృష్టికి అట్లే ఉంటుమి ఉంటిమనిరి ఏడ దేక జమన అసిగిరి కొయవాట తమ దేకో వాళ్ళు చెప్పొచ్చు జమన దేవుం దేశం అనుసంధానే కొరితిలే ఇశ్రాయేలు సంధానే వణ నికొటరే సహి దేశరో ఒక్యాది కొరికోహిలే अंबे माने जेवु देशर मध्य देई अनुसंधान परिवार को जाउतिलु सही देशो सो निवासी मान को ग्रास करे पुणी तोहु मध्य रे अंबे माने जते लोकों को देखलु से माने बड़ो ढेंगा आउ से स्थान रो अंबे माने महा विराजा तो वना करो संधान महा वीर गण को देखलु अवसे आंबे माने अपना मानो गुरु दृष्टि रे बोडिंग को पोरी देखो बोले ये माने कहो चाहते पोडिंग को पोरी अच्छी बोली कहो तो लोग मैं भी पुड़ो आज दृष्टि लो ये लगा उन्हाँ मिडतल वाले उन्हाँ सेठरे कौन है जो गोलियाँ थी पोरी तिबाल लोगों माने का अकड़ों ना प्रजल हो अनाकियुलो चा गोलियाँ तलागा ये तू लाऊगा उन्हाँ वालू ये माने ऐसे कर इस्राएल लोगों माने को कोई बात दूरा इस्राएल लोगों माने चार चौदह अध्यार एक पदा समय रात्रि अंद खादी वापस आरम्भ कर ले आई चेपी कबूर चेपी इन तरह पत्ताल को अध्यार मोकड़ो वचन चंदी ना पुड़ चूसे एंड अंडर रात रंता ये प्रजल कुछ नहीं चेसर ये दस जन ऐसे कर रिपोर्ट दे ले पाजी मंदो ची चेपी ना कबूर अरे दो जन मात्र रिपोर्ट दे नंदे मात्र गानी मेघता इधर मात्र ये कबूर चपल है योशुआ कालेबो यहोशुआ यू कालेबो सेमान ऐसे कर कोई बात तो मटे के देखो बार अच्छी चेपी ना मार्ग मिर्च रंडी तारे चाउदो अध्याय रो पत्ताल को अध्याय मुलो तारे छो टर नौ बरी इंद पड़न्दू आरो वचन ची तुम्बी दो वचन पर कुछ चादवंडी
అప్పుడు దేశమును సంచరించి చూచిన వారిలో నుండి నూను కుమారుడైన యెహోషువయు యెఫున్నె కుమారుడగు కాలేబును బట్టలు చింపుకొని ఇశ్రాయేలీయుల సర్వ సమాజముతో మేము సంచరించి చూచిన దేశము మిక్కిలి మంచి దేశము యెహోవా మనయందు ఆనందించిన ఎడల ఆ దేశము మనలను చేర్చి దానిని మనకిచ్చెను అది పాలు తేనెలు ప్రవహించు దేశము మెట్టకు మీరు యెహోవా మీద తిరుగుబడకుడి ఆ దేశ ప్రజలకు భయపడకుడి వారు మనకు ఆహారం అగుదురు వారి నీడ వారి మీద నుండి తొలగిపోయెను యెహోవా మనకు తోడై ఉన్నాడు మరియు వారికి భయపడకుడి అని ఆ సర్వ సమాజము వారిని రాళ్లతో కొట్టి చంపవలెనని అనగా ప్రత్యక్షపు గుడారంలో హలో వాక్యం బాగా వినండి జమాకు దొరికే మెలుగు దొరికింది అక్కడ రాసిన వాక్యాంశాల్లో మీరు చూసారా ఏ జోసువ కాలేబు జాయికి కూర్చుంది యెహోషువయు కాలేబు అని చెప్పినది తమే సే దేశారే లోక మార్గ భయకరు ఉన్నాయి మీరు ఆ దేశస్తులను చూచి భయపడకండి ప్రజలు అవమానంగా ఖాద్యం మాకు ఆహారంగా మారిపోతారు ఉందా చెప్పలే దేవుడు చెప్పుతున్న మాట వారి నీకు ఆహారం భుజించి ఆహారం లాగే సెట్టిన తివాలోకమైన గోలియాతు పొరి తివాలోకమానంగర తుమరమానంగర ఖాద్యం అక్కడ ఉన్న ప్రజలు గోలియాతు లాగా లావుగా ఎత్తుగా పొడవుగా ఉన్నా కూడా వారి నీకు తిండితో సమానమే శక్తిపై సేమానికి దేకిగిరి ఇస్రాయల్ ఒకమని కాదుతుంది వారిని చూసి ఇస్రాయల్ ప్రజలు సకానికి సగం మంది ఏడ్చేస్తున్నారు అది రాత్రి కైవారు అర్థం నేను చెప్పిన సారాంశం ఏమని కానాను దేశ ఈశ్వర అబ్రహాముకు ప్రతిజ్ఞ కొరతలే కానాను దేశాన్ని దేవుడు అబ్రహాముకు వాగ్దానం ఇచ్చిన దేశమే తారసారి పట్టరే తర సీమా ఈశ్వర కోయలే దాన్ని నాలుగు పక్క దేవుడు ఏం చేశారు పరిమితాన్ని కూడా ఇచ్చి చెప్పారు సరిహద్దును కూడా ఇచ్చి చెప్పారు ఈశ్వర కౌచంది సాయి చారి జగ చారి పట్టరే తుమర సీమా ఆ విత్రతిమ దేశ తుమరో ఈ పై నాలుగు దిక్కున సరిహద్దున్న ఈ దేశం నీదే ఏ ఎమిది ఈశ్వర అబ్రహాముకు కోరుతలే ఎలాగని దేవుడు అబ్రహాముతో చెప్పారు అబ్రహాముకు ప్రతిజ్ఞ కోరుచుంది అబ్రహాముతో ఇచ్చిన వాగ్దానము అబ్రహాముకు గైబట ఇస్సాకు కోరుచుంది అబ్రహాముకు ఇచ్చిన మాట ఇసాకు చెప్తున్నది ఇసాకు గైబట యాకోబుకు కోరుచుంది ఇసాకు యాకోబుతో చెప్పి యాకోబుని సంతానం మనం మిశ్రమకి దాయితలే యాకోబు యొక్క సంతతిలే ఇశ్రాయేలు దేశం మిశ్రమని సేమానికి బారకొని అనిలే ఐగుప్తు దేశంలోంచి దేవుడు వారిని రప్పించి మోస ద్వారా కనాను దేశానికి యాత్ర కోరుచుంది మోసే ద్వారా కినాను దేశానికి ప్రయాణం అలాంటి ఒక గొప్ప మాట దేవుడు చెప్పినప్పుడు కూడా ఇశ్రాయేలీయులు వాటిని విశ్వసించలేకమాన 40 లక్షల మంది ప్రజలు విశ్వాసం వారి హృదయాల్లో విశ్వాసం రాలే శత్రువులను నీ చేతికి నేను ఇచ్చేసాను అసలే అప్పుడు ఆ బారాకు ఏం చెప్తున్నా డెబోరా నీవు గాని వస్తే నేను యుద్ధం చేయడానికి వెళ్తాక నీలో కూడా కొందరు ఇలాగే కదా మాట్లాడారు దేవుడు నీకు వాగ్దానం ఇచ్చేశారు వాగ్దానాలు దేవుడికి ఇచ్చారు ఏనాడు విడవనని చెప్పారు వాగ్దానాలు అన్ని ఎవరి కొరకు నీ కొరకు నా కొరకే ఈశ్వర కౌచందము చడిపోనాయి నిన్ను విడవనని చెప్పారు యుగాంత పర్యంతము సుమార సంగర వచ్చి వరకు నీ తోడు నీగా నేనే ఉన్నాను తుమకు విశ్వాసం వేసే వాక్యము ఇప్పుడు కూడా నీకు ఆ వాక్యం పట్ల విశ్వాసం లేదు బాప మా తుమకు చడివో నీకు అమ్మ నాన్న విడిచిపెట్టిన తుమకు కదా చడివోనాయి ఏనాడు విడవనని దేవుడు ఈ ప్రతిజ్ఞ తుమక వాగ్దానం నీకే తుమర పిలమానక రూపర తివా మా ప్రతిజ్ఞ గుడిక తుమకాయి కాకి పాయిపారినాది నీకు నీ పిల్లల పట్ల ఇవ్వబడిన వాగ్దానం ఎందుకు నీవు కుటుంబంగా పొందుకోలే అది రాత్రి విశ్వాసం ఈరోజు విశ్వాసం ద్వారా దానిని పొందుకో అది రాత్రి చుట్టాం ఈరోజు నీ
మౌనంగా కూర్చోవాలి. ప్రతిజ్ఞ భాయివారి వద్దే ఆ వాగ్దానం పొందుకునేట్టుకు తుమర కామ బలకార జాయిచి నీ పని మిగతాకి ఉండిది. తుమర కామ తుమే కరో నీ పనిని నువ్వు కొనసాగి విశ్వాస ముఖ పిట్టావో విశ్వాసం ద్వారా నీ నోరుని తెరిచేసుకో. బైబిల్ కౌచంది బైబిల్ చెప్పేది ముఖ మిలావో నీ నోరుని చాపేసుకో. ఏ తుమర ముఖ మిలాయిరే ము భర్తి కరు నీ నోరుని చాపిన యడల దానిని నింపుతా. తుమర ముఖ విస్తరించిన యడల దేవుడు నింపుతాడు అన్నమాట. ఏ నీ యొక్క నోరుని నీవు విస్తరించి చాపిన యడల దానిని నింపుతా. హల్లెలూయా 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 హల్లెలూయా. ఏ కోనంది ప్రైజ్ లార్డ్. ఎవరు వందనాలు చెప్పలేదు. దర్శన పై కూడా సమయం ఇచ్చి దర్శనము గురించి దేవుడు ఒక సమయాన్ని ఇచ్చారు. అది సమాప్తి కొరబోసే ఆ దర్శనములను దేవుడు సమాప్తి పరిచే దేవుడు. అది రాత్రి తమకు కూడా దర్శన ఇచ్చి దేవుడు నీకు ఒక దర్శనాన్ని ఇచ్చారు. ఆ దర్శన పూర ఆ దర్శనాన్ని పూర్తి పరిచే సమయం దగ్గర వచ్చేసింది. అది రాత్రి గత దిన విశ్వాస కొరుచుంది. ఎందరు మీరు విశ్వసించేది అబుక్కు దూయిరో తిని పదకము కోయిలే అబుక్కు గ్రంథం రెండో అధ్యాయం మూడో వచనమే చెప్పింది. అబుక్కు ఈశ్వర కోవుచుంది అబుక్కుతో దేవుడు చెప్తున్నది దర్శనముకు కొట్టే సమయం వచ్చి దర్శనము ఇచ్చుటకు ఒక కాలం ఉన్నది. దర్శన పై కొట్టే కాలం వచ్చి దర్శనము గురించి ఒక కాలం ఉన్నది. తమకు ఉద్ధార కొరవారు కొట్టే కాలం వచ్చి విడుదల ఇచ్చే ఒక కాలం ఉన్నది. తమకు ఆశీర్వాద కొరవారు కొట్టే కాలం వచ్చి ఆశీర్వదించే ఒక కాలం ఉన్నది. అబ్రహాముల స్త్రీ సారా గర్భపాత్రకు ఈశ్వర బోధకోలే ఆ సారా యొక్క గర్భపాత్రాన్ని దేవుడు ముగించేశారు. సే గర్భపాత కొలివారు కూడా కాలం ఉంటుంది. ఆ గర్భపాత్రాన్ని తెరిచే ఒక కాలం ఉన్నది. ఎనిమిది ఆది పుస్తకం ఎక్కువ సద్యారుల కథ ఇచ్చి ఇలాగే ఆది కాండం 21 అధ్యాయంలో రాయబడి ఉన్నది. ఉపదేశకు తినే ఏక పదో సామెతల గ్రంథం 3:1 తరు ఏక తినిగా తినే ఎక్కటారు దశ పర్యంత పడివారు వచ్చి 10 వరకు చదవాలి. సమస్త విషయం పై కొట్టే కాలం వచ్చి అన్ని విషయాల కొరకు ఒక కాలము ఒక సమయం ఉన్నది. కాంతి బాపాయి కొట్టే కాలం ఏడుచుటకు ఒక కాలము. ఆనంద కొరబాపాయి కొట్టే కాలం ఆనందించుటకు ఒక కాలము. భంగి బాపాయి కొట్టే కాలం ఎరగొట్టుటకు ఒక కాలము. నిర్మాణ కొరబాపాయి కొట్టే కాలం అది నిర్మించుటకు ఒక కాలము. అదే భింగి బాపాయి కొట్టే కాలం ఒక కాలము. లొగి బాపాయి కొట్టే కాలం ఒక కాలము. అది రాత్రి గత జడ భుజిపారుచుంది. రాత్రి వేళ ఎందరు విశ్వసించారు కాలం వచ్చి అన్ని విషయాల కొరకు ఒక కాలం ఉన్నది. సమస్త కాల గది అన్ని కూడా దేవుని చేతిలో ఉన్నది. కాల గది అంతా దేవుని చేతిలో ఉన్నది. హల్లెలూయా విశ్వాస కొరుచుంది పోని పూజాని నమ్ముతున్నారో నాకు తెలియదు. గీత సంగీత 31 తరు పొందరపోదో 15 బేగి పడి వారు వచ్చి సమయం 31:15 కీర్తన గీత సంగీత 31:15 జ్యోతిష్యాలు చెప్పిన చేతుల వారి చేతిలో కాదు నా కాలగది. హలో అది రాత్రి నక్షత్రాలు ఎక్కివాలో మనగ్రహాత్రున్నాయి. నక్షత్రాలు తేరి చూసే వారి చేతిలో కాదు నా కాలగది. సముఖ సమయం సబు సమయం ఈశ్వర గ్రహాత్రే కాలగది అంతయో దేవుని చేతిలో ఉన్నది. తుమర సమయ బోతలి కొరువ ఈశ్వర శక్తి మారుతుంది. కాలగదిని మార్చగలగడానికి దేవుడు శక్తివంతుడు. రాత్రి కొరువ ఈశ్వర రాత్రిని చేసిన దేవుడు. పగలు కొరువ ఈశ్వర పగలని తయారు చేసిన దేవుడు. సేమిది తుమర సమయ బోతలి కొరువ ఈశ్వరకి శక్తి వచ్చి బోతలి కొయిల కత్తతన విశ్వాస కొరువ. ఈ కాలగదిని మార్చడానికి శక్తి కలిగిన వాడు దేవుడే అని చెప్తే ఎందరు విశ్వసిస్తారు. అది రాత్రి తుమ విశ్వాస కొల్లే. ఈరోజు రాత్రి వేళ నీవు నమ్మితే అది రాత్రి తుమ విశ్వాస కొరు. రాత్రి నీవు సమయం ఏడుపుని మార్చే సమయం దుఃఖ బొదలి కొరివారు సమయం.
దేశాన్ని మార్చే సమయము యేసు నామరే యేసు నామములో సమయక బోధలే కరువ సర్వశక్తిమాన్ పరమేశ్వరు అది రాత్రి అమవారగల సంగరు కాలగదిని మార్చగలిగిన దేవుడు మనతో ఎల్లప్పుడూ సహవాసం చేసి జీవించేది కత్తదన విశ్వాస కొరుచంది బలి ముజానినై ఇందరూ వీటిని నమ్ముతున్నారో నాకు తెలియట్లేదు ఏ ప్రైజ్ హల్లెలూయా హల్లెలూయా ఈశ్వర్ కొడ చౌద పదం చారి అధ్యాయ చౌద పదం విచారకర్త చారిలో చౌద పదం న్యాయాధిపతుల పుస్తకం 4:14 అప్పగించిన దినము ఇదే యెహోవా నీకు ముందుగా బయలుదేరును కదా అని బారాకుతో చెప్పినప్పుడు బారాకు ఆ 10,000 మంది మనుషులను వెంట పెట్టుకుని తాబోరు కొండ మీద నుండి దిగి వచ్చెను ఆమేం చెప్పండి గట్టిగా ఒకసారి వందనాలు చెప్తారా దెబోరా బారాకుకు పోయిలే దెబోరా బారాకుతో చెప్పిన ఏ బారాకో బారాకా తోమరకు అతను శత్రు సమర్పణ కొరిచేయిచి చేతులను శత్రువులను అప్పగించబడి ఉన్నది కింద కొట్టి విషయం తమ జాడు అది ఒక విషయం తెలుసుకో ఓ చౌద పదర లెక్క దాయిచి అమేది 14 వచనాలు రాయబడి ఉన్నది సదా ప్రభు తోమరు ఆగే జావుచుంది ముందుగా వెళ్తున్నారు హలో అది రాత్రి గత జల భుజించింది ఈరోజు ఎందరికి ఇది తెలిసి ఉన్నది బారాకు శత్రువుల విశ్వాసం జాడు అయ్యగల అప్పుడు బారాకు ఎందు విశ్వాసం లావప పూర్ణ బారాకు వారిని హతము చేయనట్లు యెహోవా సిసెరాను అతని రథములన్నిటిని అతని సర్వ సైన్యములను కలవరపరచు ఈరోజు రాత్రి వేళ దేవునికి నేను స్తుతించి వందనాలు చెప్పాలి చెడి కోణల కదా ఇచ్చింది ఏమని చెప్పబడుతున్నది వారందరినీ కూడా బారాక్ యొక్క ఖడ్గములో ఏం చెప్పించి ఏం చేశారు కలవరి పెట్టిం చేశారు అది రాత్రి తమ్మే జాడిచో ఈరోజు రాత్రి తెలుసుకున్నావా కోణ కొవుతుంది ఏం జరుగుతున్నది ఎవరు రథ గుడిక కాంగి ఇప్పుడు రథాలు దేనికి బారాకిన సామున రథకిచ్చి కామ కొరణాంది బారాకి యొక్క ముందుగా రథములు ఏమి పనిచేయలే కొత్త కెత్త రథ గుడికి వచ్చి ఎన్ని రథాలు ఉన్నాయి 900 ఇనప రథాలు తెలుసుకోవాలి
ವಿಚಾರ ಕರ್ತಾರ ಪುಸ್ತಕ ಪಾಂಚಾಧ್ಯಾಯ ನ್ಯಾಯಾಧಿಪತಿ ಲೋಕ ಪುಸ್ತಕ ಐದು ಅಧ್ಯಾಯಮು ತಾರ ಬಾಯಿ ಸುಮದ ಪಡಿವಾರ ಅಚ್ಚೆ 12 ವಚನ 22 ವಚನ ಚದವಾಲಿ అతడు చచ్చెను బారాకు సితారాను తర్మపిండగా యావే 12 మాజను 22 అన్న వర్నే అప్ప 22 అన్న వర్నే ఆ నియత్ర వర్నే ఆ చచ్చిపడి ఉండెను ఆ 22 22 పదో 22 వచన 22 వచన బాంచో దేర 22 పదో అతడు సత్యవేళే అసమానం కో ముగ భూమి మంత్రి పోఖైలా మంచి పోఖైలా జహే దోసే మనే కుదా మారిలే सेमानों को बलुष्ट माने खुदा मारी ले सदा प्रभु को दूध को हिले सेमानों को महा मोरा सोकु साप दियो सेम दे नहीं सेट लगा दाई ची और उड़िया कौन हो चुका है बता जाना नहीं तेरी उल्लाज चतुर्वान दे आई दे रवे नंदो आई दे रवे नंदो गुरम ना डक्कल नो शूरल शूरल ना डक्कल नो प्राइस आलो आराधन చేసి డెక్కలాడిరి చూడగలిగేది దేవదూతలు దిగి ఆ గుర్రముల కాళ్ళను ఎరగొడిసిరి చదవండి మీరు తెలుగులో ఉండగా చదవండి దాని నివాసుల మీద మహాశాపము నిలుపుడి యెహోవా సహాయము వారు యెహోవా సహాయమునకు వారు రాలేదు బలిష్టులతో కూడి యెహోవా సహాయమునకు వారు రాలేదు కానానీయులు యోబేరు భార్య యోవేలును స్త్రీలలో దీవెననందును ఎడత మన బైబిల్ కోణం లగచ్చి బోల బో జాన్నంది బాయి బౌణి మనే ఏటి లకదా ఇచ్చి కోణం ఏమన సమస్త ఈశ్వరు ఆరాధన దూతమని ఆశకరి రథమాన ఏ అశుమాన్ గుడొక్కు కట్టిదలే బోలి బైబిల్ లెక్క మరో బైబిల్ రే నా బైబిల్లో రాయ 27 వచనం అనుకుంటా అదిల కొలిని అవరికి తల కొలిని వీణు అక్కడ ఆమె కాళ్ళ యొద్ద కృంగిపడి తంగర బలిష్టమాన తంగర దశ ఆధార లోకమన కుదా మారిదే ఈశ్వరుకు ఆరాధన కొరుకొరు ఈశ్వరు గారు దూదమానే ఎల్ల తర కొడియ పదపడ కొడియ కొడియ పదపడం దూత మరి బైబిల్ వచ్చి కొడియ వచ్చిన చదవండి నక్షత్రముల ఆకాశము నుండి యుద్ధము చేసెను చాలు చాలు చతకి చాలు అతో నక్షత్ర బోలి కొయ్యవడ ఈశ్వరు గారు దూదమానాక నక్షత్రాలని చెప్పినది దేవుని యొక్క దూతలే ఆ దూదమాన ఉలైలే ఆ దేవదూతల దిగిరి ఈశ్వరు గారి సందారమైన ఆరాధన కొరమై ఆరంభకులో దేవ ప్రముఖుల దూతమాన ఉలైలే దేవుని యొక్క బిడ్డలు ఆరాధన చేయడం మొదలెట్టేసరికి దేవదూతల దిగిరి ఈశ్వరు గారి దూదమాన ఉలవు దేవదూతల దిగి దిగి ఈశ్వరు గారి సైన్యం రథగుడికిన తివా అశ్వగుడిక కటిపొక్కలే దేవుని యొక్క దూతల దిగి సిసేరియా రాజు యొక్క రథములొక్క గుర్రములొక్క కాళ్ళను నరికించేశారు శతవలే సీజర్ కొణ కొర్చంది బలి తుమ దేకో అప్పుడు సీజర్ ఏం చేసాడన్న చూడండి ఆ విజారకత్తార పుస్తక 4 అధ్యాయం 17 పదో 4వ అధ్యాయం 17వ వచనం న్యాయాధిపతులక పుస్తకము ఎతిరే సీజరా రథోర్ ఉల్లై పాదగదిరే కొడాయి బలా హల్లెలూయా కొడాయిలా చదవండి హచేరు రాజైన యాబీనకుకు సమాధానం కలిగి
ఏడ దేఖ ఇది సీసర్ కెమిది చలిగొలే బోలు దేఖ ఇప్పుడు సీసర్ ఏం చేసాడో చూడండి రథమరి అసివ లోగో రథములో వచ్చిన రాజు రథరు ఉలాయి రథము నుంచి దిగి పాత గదిరే చలించి వచ్చింది కాళ్ళతో నడిచి వెళ్తున్నాడు అది రాత్రి తెలుసుకో బారాక్ హృదయం ప్రతిజ్ఞ ప్రాప్తం కదా బారాక్ హృదయంలో వాగ్దానం వచ్చేసరికి విశ్వాస ప్రతిజ్ఞ ప్రాప్త పాయలే విశ్వాసం ఒక వాగ్దానం పొందుకునేసరికి ఆ ప్రతిజ్ఞ ప్రాప్తం కదా యుద్ధం కొలే వాగ్దానం పొందుకొని యుద్ధం చేసుకున్నాడు గెలిచేశాడు సీసర్ కొడుకొచ్చింది ఇప్పుడు సీసర్ ఏం చేస్తున్నాడు పాత గదిరే చలిగల కాళ్ళతో నడిచి వెళ్ళిపోతున్నాడు వచ్చిన వాడు ఇప్పుడు నడిచి వెళ్ళేటట్టుగా మారిపోయింది విశ్వాస సైన్యములు విశ్వాస విశ్వాసముతో ఉన్న ప్రజల ఎదుట సైన్యము కాదు గాని ఎవరు నిలబడలేరు ఎంత గొప్పటి సైన్యమైనా కూడా విశ్వాస ప్రతిజ్ఞ పాయిత్వా లోకమందు సామరటి అయి పరిమాణం పొందిన వారు ముందుగా నిలబడలేరు చలి చలికి జావుచ్చింది పాదముతో నడిచి నడిచి వెళ్తున్నారు వారు చలి చలికి జాయికి కోటికి గోలే నడిచి నడిచి వెళ్ళి ఎక్కడ వరకు వెళ్ళిరి తారో వాక్యం కోటికి జావుచ్చారు ఉన్నీస్ పదం చారు ఉన్నీస్ పదం నాలుగో అధ్యాయం 19వ వచనం ఆమె గొంగళితో అతన్ని కప్పగా అతడు దప్పికొని చిన్నాను దయచేసి దాహమునకు కొంచెం నీళ్ళిమ్మని ఆమెను అడిగాను ఆమె ఒక పాలబుడ్డి విప్పి అతనికి దాహం ఇచ్చి అతన్ని కప్పుచుండగా హలో మొత్త వేసి తుసా లాగించి మొత్తం టికె పాడి దియో బోలి మాగిలే ఇప్పుడు ఆయన ఏం చెప్తున్నాడు నాకు దాహం వేస్తుంది కొంత నీళ్ళివ్వండి ఏ బౌణి పక్కకి దాయకరి కలిసి ప్రాణి మాగుతుంది ఈ సహోదరి దగ్గరికి వెళ్ళి నీళ్ళు అడుగుతున్నారు ఇప్పుడు సైన్యం లేరు ఎవరు లేరు జై సెడ జాయిస్తులే అక్కడికి వెళ్ళి పాణి మాగిలే నాకు కొద్దిగా నీళ్ళు ఇవ్వండి అని అడుగుతున్నాడు భౌణి కీయబోలు తమ జానివారు వచ్చి ఆ సహోదరి ఎవరో చూడండి సత్రపద దాకో 17వ వచనం దావి సిసర పాదగదిరే ఒలాయి సెహి ఏనియో హెబరర భార్య ఎవరో తెలుసుకోవాలంటే 11వ వచనం చదవండి దెబోరాయు అతనితో కూడా పోయారు అంతకులోగా కయీనుడైన మామ యొక్క భార్య యాయేలు కియ బోలి తుమ జానిచో యాయేలు ఎవరో తెలుసా యాయేలు బోలి కొలే స్త్రీ యాయేలు అని చెప్పిన స్త్రీ మోసారో మోసకి మోసారో సోలారో స్త్రీ మోస యొక్క మామ యొక్క భార్య ప్రైజ్ ది లార్డ్ హల్లెలూయా అరే బుజ్జిపారులకి నై చెప్పింది అర్థమైందా లేదా చే కొడుకోలే తారో కొడుకోలు వచ్చింది ఏం చేస్తున్నారు ఏ మోసారో సోళర్ర స్త్రీల గొరవిత్రకు కొలే మోస యొక్క మామ భార్య ఇంటికి వెళ్ళారు సారో జాయల్ బోలి లెక్క జాయిచి ఆమె పేరు జాయల్ అని చెప్పబడుచున్నది జాయల్ కొరకు కొలే జాయల్ ఒక ఇంటికి వెళ్ళారు సేటికి పాడి దియోబోలి మాగిలే తర్వాత శిశేర నాకు కొద్దిగా నీళ్లు పెట్టండి శత్రు అసగిరి పాడి మాగుతుంది అమ్మ ఎప్పుడు శత్రువు వచ్చి ఏం చేస్తున్నారు నీళ్ళు అడుగుతున్నారు పాడి మాగి మా సమయ పాడి పాడి వదలలే నీరుకి బదులుగా ఏదో కిరో దలే పాలిని ఇచ్చారు కిరో దైకిరి పొయ్యాక దలే ఏ పాలు తాగడానికి ఇచ్చిరి పాలు పీలే కిరో పీలా పొర పాలు తాగిన తర్వాత తంబు బిత్తరకి నెయ్యికిరి లోపల తీసుకెళ్లి తమ్ము సోయిబాపాయ్ జగ టీకోలే ఆయనకి పడుకోవడానికి చోటు ఇచ్చి బాయిగా సోయిచ్చోంది ఆయన చక్కగా నిద్రపోతున్నాడు చే బోల బాబర సోయిబా సమేరే ఆయన నిద్రపోతున్నప్పుడు కోడ కొరుతున్న సభవుని ఆయన అమ్మ ఏం చేశారు జాగ్రత్త పుస్తకం చారి అందరం ఎక్కువ సిపలు న్యాయాధిపతుల యొక్క పుస్తకము 21 హే బారర భార్య యాయేల్ తంబుర గొట్టి మేకో హాతుడి హాతరే నేయి ధీరే ధీరే జాయి తా పక్కకు జాయి తహార కన్న ముడోరే సెగి మేకో మారందే తాగా దాగా
పుట్టి భూమికి గోడ హలో ఉన్నారా గుడారంలోనికి మేకులు తీసుకొని శుద్ధ చేత పట్టుకొని అతని యొద్దకు మెల్లగా వచ్చి అతనికి అలసట చేత గాఢ నిద్ర కలిగి ఉండగా నేలకు దిగినట్లు ఆ మేకులు అతని కనుకల్లో దిగగొట్టగా ఆమేన్ తెచ్చిన తర్వాత ఆయనకి తాగడానికి పాలు ఇచ్చి పొరే పాలు ఇచ్చిన తర్వాత కుండి కుండి మేకులు తీసి సుత్తి పట్టుకొని హలో మేకు యు సుత్తి యు పిన్ 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 ఇంగ్లీష్ లో పిన్ బాల్ కొంది మేకు మేకు హలో ఏడ కోణం పైస కోడ కొర్లే ఏ బౌడి ఈ అమ్మ ఏం చేసిందంటే ఆత్ర కోడ దొరుకుతుంది చేతులు ఏం పట్టుకుంది మేక ధరలే మేకులు పట్టుకుంది ఆవిడతో ఆతుడి ధరలే తర్వాత సుత్తి పట్టుకుంది ఈ మేక కోటరే కోటరే దీని సమలితమే దాడిచానా మేకులు ఎక్కడున్న సరుకు తెలుసా తంపురే బాంది వాటాక గుడారానికి కట్టించే సరుకు అది సేడక కాడిలే అది పీకింది హలో సేడ కాడిలే పోరే అది పీకింద మేకిని పీకిన తర్వాత శత్రువు ఆకిరే రొక్కి మేక రొక్కి మార్కిని తక్కు మరదలే అంటే చూడండి ఆయన కంటిలో పెట్టి సుత్తితో కొట్టి అది పీ అది దూరించేసేటట్టుగా చంపించేశాడు అది రాత్రి యాయల మాల టీయాయ వాకుబడి ఈ రోజు యాయల లాంటి వారు లెగవాలి శత్రు మానుకు మారి వాపాయి శత్రువులను చంపుకునేటకు కుమార గొర్ర పిత్తరే అశివ శత్రుకి చడవరాయి ఇంటికి వచ్చిన శత్రువును వదలద్దు నీవు కుమార పరివారం అయితే అశివ శత్రుకి చడవరాయి ఇంటికి వచ్చిన కుటుంబం లోపలికి వచ్చిన శత్రువుని వదలద్దు నీవు కుమార గొర్రె మేకలు వచ్చి నీ చేతిలో మేకులు ఉన్నాయి మేక బోలి కైవర అర్థం మేకులు అని చెప్పిన అర్థము ఈశ్వరంగా ప్రతిజ్ఞ దేవుని యొక్క వాగ్దానం ఆ ప్రతిజ్ఞ మేక దొరి ఆ వాగ్దానం ఒక మేకని పట్టుకొని ఈశ్వరంగా వాక్య రూపొక్క సుట్టే మన ఆత్తుడి దొరి దేవుని యొక్క వాక్యం గల సుత్తిని పట్టుకొని తంగర కాకిర బోధకరి మారో కంటి ఊని సూటిగా చూసి కొట్టు ఏ కథగా అది రెడీ అయిచ్చింది మనం ఎందరో శతపడే వాళ్ళు ఉన్నారు అది రాత్రి రాత్రి వేళ కథగా రెడీ అయిచ్చింది ఎందరు సిద్ధపడుతున్నారు కుమార గొర్రె అశివ శత్రుమానికి తడనాయి ఇంటికి వచ్చిన శత్రువులను వదలద్దు ఆ శత్రుమానికి అది భరోసా కరువారు వచ్చి శత్రువులను ఏం చేయాలి ఓడిపోయి ఏ శత్రు చచ్చానికి గొర్రె మిత్ర కసుతుంది శత్రువు నడిచి నడిచి ఇంటికి వస్తున్నారు బారాకు గాత్రు కొసి పెట్ట శత్రుకు బారాక్ చేతిలో నుంచి తప్పిపోయిన ఈ శత్రు బౌడిని గాత్రుకు ప్రయాసించింది జాయలకు ఇంటికి వచ్చేసింది హలో ముఖం భుజపరచుకుని అర్థమవుతుందా ఎంత ఏక దొంగర పక్కన కొసి జాయిచ్చింది అంతరి చేతిలో నుంచి దారిపోయిన ఈ శత్రువు బారాక గాత్రు కొసికిరి గోడా సీసరు బారాక చేతిలో నుంచి జారిపోయి పారిపోయాడు ఈ సీసరా చడిలా లోకగా వదలు చడనాయి అలాంటి వాడిని వదలకూడదు కొసికిరి జిబా లోకముకి చడనాయి అలా జారిపోయిన వాడిని వదలకూడదు కొసికిరి జిబా శత్రు మనకు జారిపోయిన శత్రువులను అవురు కొట్టే బౌడి ఇంకొక ఆమె తమ్ము మిత్ర కసవా లోకకు మరదలే గుడారం లోపల తీసుకొచ్చి చంపించేశారు అది రాత్రి ఈరోజు పగటి వేళ అయ్యేపురిగారి విశ్వాసమైన మండలి ఉంటావు ఇలాంటి విశ్వాసులు ఈ రోజుల్లో లెగవాలి ఏమిటంటే విశ్వాస మండలి మిత్ర ఇలాంటి విశ్వాసులు సంఘములో లెగవాలి అశివ శత్రువుకు తడారాయి వ్యతిరేకంగా వచ్చి ఉన్న శత్రువులను వదలద్దు శత్రువులు కైవన సైతాన శక్తి యొక్క శత్రువులు అని చెప్పేది సాతాను శక్తులే సైతాన శక్తికి మారి వాపాయి సాతాను శక్తులను కొట్టుటకు మేక వచ్చి మేక చేతిలో మేకులు ఉన్నాయి ఆ మేకు ద్వారా తక్కు మారా ఆ మేకుల ద్వారా గుచ్చి చంపేయి కైవన వాగ్దానం ప్రతిజ్ఞ మేకులు అని చెప్పినది ప్రతిజ్ఞ వాగ్దానము ప్రతిజ్ఞ వాగ్దానమే కోణ ప్రతిజ్ఞ ఏ వాగ్దానము సాతానికి ఈశ్వర శీఘ్రం సాతానిని దేవుడు త్వరగా విశ్వాసం కొరిచింది పగటి వేళ ఎందరు విశ్వసించారు బారాక లోకమైన మండలి ఉంటో బారాక లాంటి వారు సంఘములో లెగవాలి నిలబడి ఉన్నారు అది రాత్రి కథ ప్రస్తుతం పగటి వేళ
ఎందరు సిద్ధపడతారో నాకు తెలియదు బారాకు విశ్వాసరే ప్రతిజ్ఞ ప్రాప్తహల బారాకు విశ్వాసం ద్వారా వాగ్దానం పొందుకున్నాడు ఆ రాత్రి తమరా వాగ్దానం తమ పావో ఈ రోజు నీకు లభించిన వాగ్దానం నీవు పొందేసుకో ఆ వాగ్దానం తమ పావో వాగ్దానం నువ్వు పొందుకో వాగ్దానం పైవరబదబ కొడుకరు వరచే వాగ్దానం పొందుకునేటకు మనం ఏం చేసుకోవాలి ఆ వాగ్దానం పైవప విశ్వాసం దొరకార్ వాగ్దానం పొందుకునేటకు మనకి విశ్వాసం కావాలి ఏ బారాకు హృదయరే విశ్వాసం దాదు ఎలా ప్రకార అమర హృదయరే విశ్వాసం దాదు అబ కరచే బారాకు హృదయంలో విశ్వాసం వచ్చినట్టుగా మన హృదయంలో కూడా విశ్వాసం రావాలి శరీరదేల శత్రు మార్గం అమమరే మరి పరివంది అలాగైతే శత్రువులను మనం చంపొచ్చు సైతాన మన విరుద్ధ కామ కరంది సాతాను మన వితిరేకంగా పనిచేసిన అలా దొర జంచ లూట్ కొరచంది ఇంట్లో సరుకులు దొంగిలించిన సైతాన క్రియ యొక్క భంగి వాప విశ్వాసులే సాతాన యొక్క క్రియలను ఎరగొట్టుటకు యేసయ్య వచ్చిని శరీరది అముకు అధికారం దయచంది అలాగే దేవుడు మనకి అధికారం యేసు నామరే యేసు నామములో సైతాన్ తమర పాద తోలే సాతాను నీ కాళ్ళ కిందే జాయేల్ మనే బారకస జాయేల్ లాంటి వారు లెగవాలి తమర తంబు విస్తార కర నీ గుడారాన్ని విస్తార పరుచుకో సైతానికి చమారి వాప రెడి కర సాతానుని చంపుటకు సిద్ధపడు నీవు ఆమేన్ హల్లెలూయా अंधकार शक्ति अंधकार शक्ति अमर परिवार परिवार తంగర ముండ్రెక్కుంప మేక రొక్కి మారిదలే వ్యక్తి మోర గొర్రె మిత్ర మొరియాయిచి ఆయన మొరియాయిచి రాత్రి సంగమ సభ మండల విశ్వాసమైన మండలి విరుద్ధరే సంఘం వ్యతిరేక సేవ విరుద్ధరే సేవకార్య పరివార విరుద్ధరే కుటుంబాల వ్యతిరేకంగా కర్మ సైతాన శక్తికు ప్రతి సాతాను శక్తులను అప్పుడు మార్గ రాత్రికి ఆయుధం దొరుకుతుంది చేతికి అస్త్రాలు ఇచ్చాడు వర్తించా తుమర్ హాతరే ఆజ్ఞాన నీ చేతిలో వాక్య తుమర్ హాతరే నీ చేతిలో తక్కు చాడోరా వదలొద్దు తక్కు చాడోరా వదలొద్దు ఆమేన్ తాళి బదైకిన ప్రభుకు ధన్యవాదం కొరుతు చప్పట్లు కొట్టి దేవునికి మహిమ పరచండి ప్రైజ్ ది లార్డ్ కేతజల విశ్వాసం కొరుతుంది ఎందరు మీరు నమ్ముకునేది అది రాత్రి ఈశ్వరుకు కోప ప్రవేశాలు ఈరోజు దేవునితో చెప్పు ప్రభు దేవా నువ్వు విశ్వాసం ప్రతిజ్ఞ ప్రాప్త విశ్వాసం ద్వారా వాగ్దానం లభించుకో సంపాదించుకుంటా ఓ వాగ్దానం బారాక్ మీద ప్రతిలే వాగ్దానం బారాక్ మీద ఉండేది బారాక్ గోవిలే తమ దేశం బారాక్ చెప్పింది దేశము సియ దేశరతివ శీసరు దేశములో ఉన్న శీసరేని సైన్యము తమర గాత్రము ఉంది సైన్యాన్ని నీ చేతికి నేను అప్పచెప్పాను తమే జావో చమని విత్రకు నీ వెళ్ళు సే జావో తెలే ఆయన ఎల్లారు బయలుదేరారు శత్రుమాన సమాన సమస్త తంగర కడ్గో ఉపర పొడిగారు శత్రువులంతా కూడా తన కడ్గములో వశమై చనిపోయింది సే సైన్యర నేత ఆ సైన్యములకు అధికారి సేనాపతి సైన్యములకు అధికారి సే చలి చలికి జావచ్చు ఆయన నడిచి నడిచి వెళ్ళేటట్టుగా అయిపోయింది కోటి జావచ్చుంది ఎక్కడికి బయలుదేరాడు ఆయన ఏ సైన్య తంబు మిత్రకు జావచ్చు గుడారం లోపలికి బయలుదేరాడు యాయే తంబు మిత్రకు యాయే లోక గుడారం అయి బయలుదేరాడు యాయే బోలి కోయి వట ము జావ కోయి లేప్రా యాయే అని చెప్పింది నేను చెప్పాను కదా మోసంగర సోళ మోసే యొక్క మామ యొక్క సోళర స్త్రీర మామ యొక్క భార్యవి ఏమన మిస మిర మరుభమిర తివాసమరి ఏమ ఆరణ్యములో ఉన్నటప్పుడు సే మరుము మిర అద్భుత దేఖివా పరివా ఆరణ్యములో అద్భుతాలు చూసినవి మోస ద్వారా చెక్కొరితే అద్భుత దేఖివా సే బౌణీర హృదయ విశ్వ
విశ్వాస శత్రువులను రాత్రి ప్రార్థన పూర్వర్తు ప్రస్తుత ఈ రోజు ప్రార్థన చేసి ముగించే ముందు సిద్ధపడు రాత్రి చేసిన ప్రతి పనులను అది రాత్రి బందు కొరువార దిన ఈ రోజు ముగించే రోజు వచ్చినది ఆమె ప్రార్థన కొరువ ప్రార్థన చేసుకుందాం ఏ అమానగర స్వర్గస్థ పితా మా పరలోకమైన తండ్రి అది రాత్రి సుందర వాక్య దైత వాళ్ళని ధన్యవాదాలు ఈ రోజు రాత్రి వేళ మంచి వాక్యాలు బారాకు విశ్వాసరే బారాకు విశ్వాసం ద్వారా ప్రతిజ్ఞ ప్రాప్త వాగ్దానం పోగి లభించుకున్నాడు సబి సగి బోళి అదే రీతిగా ఆమెవి ప్రతిజ్ఞ ప్రాప్త బాపాయ్ సాధ్య మేము కూడా వాగ్దానం పొందుకునేటకు సహాయపరచండి సమస్త బాయి మడి మార్గ ఉత్తరదైతున్నాను. ఆమేన్.